టిఆర్ఎస్ మంత్రులు మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. ఈ సందర్భంగా మరి ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 2001 నుంచి ఆనాడు మొదటి సమావేశం ఏదైతే మరి జల విహార్లో జరిగినటువంటి ఆ మొదటి సమావేశం నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. మరి అందులో నిన్న మొన్నటి నుంచి 2 సార్లు ఈటల రాజేందర్ గారు పాత్రికేయుల ముందు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఉద్యమ సమయంలో వారు 2003లో తెలంగాణ రాష్ట్రంతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం, వారు చేరే నాటికే ఉద్యమం చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ తీసుకోవడం, అప్పటికే వారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కమలాపూర్ శాసనసభ నియోజకవర్గంలో 2001లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 4 జడ్పీటీసీ స్థానాలు, 4 ఎంపీపీ స్థానాలు, అదేవిధంగా అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, అనేక మంది నాయకులతో కూడుకొని ఉన్నటువంటి సమయంలో 2003లో వారు పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇప్పుడు ఆయన ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో నాకు గౌరవం దక్కలేదు, విలువ దక్కలేదు అని మాట్లాడుతున్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా సత్యదూరం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా అత్యంత ప్రాధాన్యత పార్టీ తనకి ఇవ్వడం అనేటువంటిది మేము కళ్ళారా చూసినటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే 2004లో మొదటి శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ దాదాపు 23 మంది ఆస్పిరెంట్స్ ఉండిరు ఆ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా మరి కమలాపూర్ నియోజకవర్గంలో మాకు అవకాశం ఇస్తే పోటీ చేస్తామని చాలామంది అప్పటికే ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఉండిరి. అయినప్పటికీ రాజేందర్ గారు వచ్చిన తర్వాత వారిని గౌరవించి మరి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత శాసనసభలో ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇవ్వడం కావచ్చు, పార్టీలో ప్రధానమైనటువంటి పాత్రలో ఉంచడం కావచ్చు, పనిచేస్తున్న క్రమంలో అనేక అవకాశాలు వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత గౌరవం రాజేందర్ గారికి మరి దొరికిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి మంత్రివర్గంలో వారికి ప్రధానమైనటువంటి శాఖలు, పౌర సరఫరాల శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, ఇచ్చి గౌరవించినటువంటి విషయం మరి తెలంగాణ సమాజానికి తెలుసు. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘంలో ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత అత్యంత గౌరవం ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వారికి ఇంకా ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నదో, ఏ రకంగా ఆయన మరి పార్టీకి చిన్నబుచ్చిందో ఆయనని నాకైతే అర్థం కాలేదు. మరి ఆయన మొదటి నుంచి కూడా ప్రభుత్వంలో ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి ఒక అసంతృప్తిని వెళ్ళబోస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీకి వ్యతిరేకంగా, అదేవిధంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది కూడా పార్టీ క్రమశిక్షణకు మరి మంచిది కాదు. ఇది ఎన్నోసార్లు పార్టీ వారి దృష్టికి కూడా పార్టీ పెద్దలు తీసుకెళ్లడం జరిగింది, అయినా కన్విన్స్ కాలేదు. ఎందుకు కాలేదు మనకు తెలియదు. మరి ప్రధానమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవు, ఎక్కడ గౌరవం తగ్గలే, అన్ని విధాల వారికి గౌరవమే దక్కింది. అంతేకాకుండా మరి ఈరోజు కొన్ని ఆరోపణలు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఆయన నేను లేకుంటే ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడడం,
సరికాదు. ఎందుకంటే నీతో పాటు ఎంతోమంది కేసులలో ఉన్నాం, జైళ్లలో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. అనేక మంది ఈరోజు పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆనాటి నుంచి ఈనాటి నుంచి పనిచేసినప్పటికి కూడా మరి ఏమాత్రం గౌరవం దొరకకున్న పార్టీ పట్ల విధేయతతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మాకు పర్సనల్గా మేలు జరగకపోవచ్చు కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, 6.5-7 సంవత్సరాలలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా ప్రభుత్వం పోతుందనే సంతృప్తితో ఈరోజు ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో అనేక మంది మరి ఈరోజు పార్టీలో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు పథకాల పైన కూడా వారు సందర్భం వచ్చినప్పుడల్లా మరి విమర్శించడం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మరి పథకాల పైన పంట పండితే బతుకుతాం, పరిగేరుకుంటే బతుకం అనేటువంటి మాట ఈరోజు ఉన్నటువంటి పథకాలను ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించినట్టుగా మనం భావించవచ్చు. ఇటువంటి సందర్భాలలో కూడా పార్టీ స్పందించలేదు. ఎందుకంటే ఎందుకు మాట్లాడిండో ఏమో అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఏం తక్కువ జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు గౌరవం దొరికే విధంగా మరి ముఖ్యంగా స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ కంటిన్యూ చేద్దాం.